Hello friends, welcome to Lisa's Tasty Kitchen. Hello friends, welcome to my channel. Friends, ee roju ento delicious ga unde mango phhirni ni tayar chesukundamu. Summer season vellipoyindi kada, ippudu monsoon season lo akkadakkada kodiga dorike maadi pallato ee mango phhirni ni tayar chesukundamu. Mango phhirni chesukodaniki munduga oka chinna cup basmati biyyanni baaga wash chesukoni oka aragante sepu nana pettukovali. బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. అరగంట సేపు నానిన బియ్యం మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు కానీ లేదంటే పాలు కానీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లీటర్ చిక్కన పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు పొంగిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని కలుపుకోవాలి. బియ్యం బాగా ఉడికేంత వరకు 15 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ బియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ని చెక్ చేసుకొని అవసరమైనంత చక్కెర వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు చక్కెర వేస్తున్నాను. దీంట్లో ఇంకా కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకోవచ్చు. కానీ మ్యాంగో ఫ్లేవర్ ఫిర్నీలో బాగా తెలియాలి అంటే కండెన్స్డ్ మిల్క్ వేయకుంటేనే బాగుంటుంది. చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఒక స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటల సేపు పెట్టేసుకొని ఇలా మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫిర్ని రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంతో యమ్మీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. Hope you guys enjoyed our video. Don't forget to subscribe, like and share.